లాక్డౌన్ నేపథ్యంలో మందు బాబులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి పిచ్చిపట్టి పిచ్చాసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. చాలా రాష్ట్రాల్లో అయితే మందు బాబులు అందరూ రోడ్డు మీదకి వచ్చి తమకు మద్యం ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. మందు షాపులు ఓపెన్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నుంచి ఒక రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ చేయబోతున్నారు. మద్యం షాపులు ఓపెన్ చేశారు ఆల్రెడీ. ఇక నుంచి అక్కడ మద్యాన్ని ఒక లెక్క ప్రకారం అందజేయబోతున్నారు, అదే అస్సాం రాష్ట్రంలో. ఎందుకంటే ప్రస్తుతం అస్సాంలో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మద్యం అమ్ముతాము అని చెప్పి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మద్యం కొనుగోలు చేయాల్సిన వాళ్ళు ఆ టైంలో మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాగి రోడ్డు మీద తందనాలు ఆడితే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరించింది. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మద్యం విషయంలో తెలంగాణలో ఓపెన్ చేస్తారా, మద్యం ప్రజలకు అందుబాటులో వస్తుందా లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని ప్రస్తావించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపులు ఓపెన్ చేసే ఆలోచన తమకి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఖచ్చితంగా మద్యం షాపులు ఓపెన్ చేయం అని చెప్పి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకంటే మద్యం బాబులు మాత్రం కనీసం రోజుకి 2 గంటలైనా ఓపెన్ చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లాక్డౌన్ పొడిగింపు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ అక్కడ కూడా మద్యం షాపులు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే 21 రోజులు లాక్డౌన్ కాబట్టి దాదాపు 21 రోజుల నుంచి మద్యం షాపులు పూర్తిగా క్లోజ్ అయ్యాయని చెప్పాలి. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంతో సంబంధం లేకుండా లాక్డౌన్ 30 వరకు పొడిగించినట్లు కూడా ప్రకటన చేశాయి. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. రోజు రోజుకి దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో లాక్డౌన్ వైపే కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా మొక్కు చూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం తమకు మినహాయింపు ఇవ్వాలి అని కోరుతున్నాయి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. అలాగే అక్కడ ఎక్కడైతే సిచ్యువేషన్ సీరియస్గా ఉందో అక్కడ రెడ్ జోన్లో ప్రకటించి మిగిలిన చోట్ల సడలించి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి మిగిలిన రాష్ట్రాలు కోరుతున్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ అస్సాంలో ఎప్పుడైతే ఈ మద్యం షాపులను ఓపెన్ చేశారో మరి దానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఎలా రియాక్ట్ అవుతాయి, అక్కడ ఏమన్నా మద్యం పాలసీలు ఫాలో అవుతాయా లేదా, తెలంగాణలో అయితే కేసీఆర్ గారు చెప్పేశారు మిగిలిన రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8,000 దాటేసింది. అందులో 200 మందికి పైగా మరణించడం జరిగింది, 250 మందికి పైగా మరణించడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ అలాగే తమిళనాడు, రాజస్థాన్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.